కాలం ఎలక్షన్ సీజన్లో బాగా అలసిపోయి ఉంటారు. ఆయన కూడా సమ తీసుకుని పొద్దున్నే వచ్చారు. అందరికి ధన్యవాదాలు. ముందుగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజల ఆమోదాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపా పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో రెండోసారి గతం కంటే మరింత ఎక్కువ మెజారిటీ సాధించి ప్రజామోదాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎన్నికలన్నా ఎవరో ఒకళ్ళు గెలవాలి. మన దేశంలో గట్టి పోటీ ఎప్పుడు రాజకీయంలో ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు రాజకీయంలో ఉన్నా, ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగడం, బ్యాలెట్లో ఓటు ద్వారా, ప్రజల అభిష్టం ద్వారా అధికారం మారడం, ఈ రెండు గొప్ప విషయాలు. అంచేత రాజకీయ పార్టీలు నేను కోరేది ఏమిటంటే, ఎన్నికలను యుద్ధంగా భావించబోకండి, ఓ గొప్ప ప్రక్రియగా భావించండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీ వాగ్బాణాలు పక్కన పెట్టేసేయండి, మీ కోపతాపాలను పక్కన పెట్టేయండి. అందరం కూడా ప్రజల కోసం ఉన్నామని గుర్తించి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ రెండు సంఘటనలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంఘటనలో ఉంది, ఉద్యోగాలు కల్పన లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంఘటనలో ఉంది, ఉపాధి కోసం పిల్లలు చూస్తున్నారు, ఖజానాలో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు అందరుగా సంఘటితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేయడం ఎట్లాగా, మన యువతకు అందమైన భవిష్యత్తు ఇవ్వడం ఎట్లాగా, నిజమైన అభివృద్ధిని సాధించడం ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, విద్యా ఆరోగ్యాన్ని బాగు చేయటం ఎట్లాగా, నిజంగా మంచి విద్యను ఏర్పాటు చేయటం ఎట్లాగా, వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లు చేయాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. అలాగే ఢిల్లీ నుంచి రావాల్సింది ఎలా రాబట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు మరింత వెసులుబాటు ఇవ్వటం ఎట్లాగా, పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చేందుకు చట్టాల్లో మార్పులేం తీసుకురావాలి, విద్యారోగ్యాన్ని ఎట్లా బాగు చేయాలి, ఉపాధిని ఎట్లా కలగజేయాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు ఎన్నికలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానంగా వాటి మీద జరగాల. జాతీయ స్థాయిలో జరిగింది ఎన్నికంతా కూడా ఎంతో కొంత మతం ప్రభావం, రెండోది దేశ రక్షణ, దేశ భద్రత, ఉగ్రవాదం. మూడోది ప్రభుత్వం ఇచ్చినటువంటి లేక ప్రతిపక్షాలు ఇవ్వచూపినటువంటి కొన్ని తాయిలాలు. మేమేమి ఇచ్చామని వీరు చెప్పుకున్నారు, మేమేమి ఇస్తామని వారు చెప్పుకున్నారు. అంతేగాని దేశానికి అవసరమైన మౌలికమైన అంశాలు, ఎందుకని పిల్లలకి చదువు అందటం లేదు ఈ దేశంలో, ఎందుకని ఆరోగ్యం అందటం లేదు, ఎందుకని బీదలు బీదలుగా మిగిలిపోతున్నారు, బీదరికం పోకుండా బీదల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయకుండా, వాళ్ళ సంపాదన శక్తిని పెంచకుండా ఎంతకాలం బీదలకు మనం డబ్బులు ఇస్తూ ఉంటే బీదరికం పోతుందా? అంటే బీదల్ని బీదలుగానే ఉంచి ఓట్లుగా మార్చుకోవటమా, లేకపోతే బీదల్ని మిగతా వాళ్ళ పిల్లలతో సమానంగా పెరిగే అవకాశాన్ని ఇచ్చి, పోటీ పడే అవకాశాన్ని ఇచ్చి, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మధ్యతరగతి కుటుంబాలుగా మార్చాలా? సమాజం తేల్చుకోవాలి.
అలాగే రాష్ట్రానికి వస్తే అక్కడ మతం ప్రభావం ఉంటే ఇక్కడ కులం ప్రభావం పూర్తిగా కులాల పేరుతో రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్రంలో రాజకీయ విభజన జరిగింది. నేనున్న సందర్భాల్లో చెప్పాను, గత 5 సంవత్సరాల్లో కులాల కురుక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తున్నారని చెప్పాను. ఇప్పటికైనా దాని నుంచి బయటపడాలి. మన ప్రజల బతుకులను గురించి, పన్నులు కట్టే వాళ్ళకి అందే సేవలను గురించి, ఓట్లు వేసేవారి జీవితాలను గురించి ఆలోచించకుండా కులం చుట్టే మన రాజకీయాన్ని ముడిపెడితే చివరికి నష్టపోయేది అన్ని కులాల్లో ఉన్న సామాన్యులు. ఈవేళ ఒక పార్టీకి మీరు కమ్మ పార్టీ అనుకోవచ్చు, టీడీపీ అధికారం నుంచి బయటపెడుతున్న పార్టీ, అధికారంలో కొత్తగా వస్తున్న పార్టీ రెడ్డి పార్టీ అనుకోవచ్చు. కానీ నిజంగా మిగతా కులాలను పక్కన పెట్టండి, ఈ కులాల్లో కూడా వాళ్ళ కొరిగేది పెద్దగా ఏం లేదు. కేవలం కొన్ని వందల మంది ఆయా కులాల్లో ఉన్నవాళ్ళు, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు నెరవేరచ్చు. రాజకీయంలో ఉన్నవాళ్ళు కొందరు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు మరికొందరు, ఉన్నతాధికారులు మరికొందరు. ఈ 3 వర్గాలు మినహాయిస్తే ఈ కులాల్లో కూడా సామాన్యులు కొరిగేదేం లేదు. అయినా ఈ కులాలు లంపటంలో ఈ సామాన్యులు దింపి ఒక బ్రతుకులు నాశనం చేస్తుంది. మా కులం అన్న భావన రాగానే కళ్ళు మూసిన ఓట్లేస్తాం, మా కులానికి అన్యాయం జరుగుతుందని భావన కాగానే వెంటనే ఎగబడతాం, ఎదురు తిరుగుతాం. అంతేగాని మన జీవితాలకు ఏమవుతుందో ఆలోచించుకోం. దాన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి స్వలాభం కోసం అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కులాల కారణంగా సమాజం చీలిక రాజకీయంలో కనిపించింది. ఇది ఎవరు కాదన్న కఠోరమైన వాస్తవం. నేను యువతను ప్రత్యేకంగా కోరుతున్నాను, మీ బతుకుల్ని గురించి ఆలోచించుకోండి, మీకే మంచి జరగాలో ఆలోచించుకోండి, మీ ఆదాయాన్ని పెంచడం ఆలోచించుకోండి, ఇతరులతో సమర్థంగా మీకున్న శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి ఎలా పోటీ పడాలో ఆలోచించుకోండి, ఎలా ఎదగాలో ఆలోచించుకోండి. రెండోది, ఈ కులాలు వగరే తీస్తే దేశమంతా ఒకే రకంగా ఉంది, మన రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంది. తాయిలాలు బయటకు వెళ్ళిపోతున్న ప్రభుత్వం మేము అవధిచ్చాం విధిచ్చామని చెప్పని చెప్పుకున్నారు, చివరి క్షణంలో కొన్ని ఇచ్చారు, ప్రయత్నం చేశారు. రాబోయే ప్రభుత్వం ఇప్పుడే నేను హామీలు మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా చూసాను. నవరత్న 1000 కోట్లు ఖర్చు అవుతుందో, ఖజానా డబ్బులు, ఖజానా డబ్బులు, ప్రజల పన్నుల డబ్బు. వెళ్ళిపోతున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు కూడా నేనిచ్చా నేనిస్తా, అంతేగాని మీ డబ్బులు మీకోసం ఉమ్మడి సేవల కోసం, బతుకులు బాగు చేయడం కోసం వినియోగం చేసి కొంత కష్టంలో ఆదుకోవడం కోసం ప్రజల తరఫున మీకు అందించే ఏర్పాటు చేస్తాను, వినమ్రత ఎవరో చెప్పలా, నేనిచ్చా నేనిస్తా నాది, మీకు సంబంధం లేదు. మీరంతా సముద్రంలో తీర ప్రాంతంలో ఉన్న ఇసుకరణువులు లాంటి వాళ్ళు, మా రాజకీయం కోసం సమితలు అయ్యేవాళ్ళు. అంతేకాని మీకోసం రాజకీయం కాదు, మీ డబ్బులతో రాజకీయం కాదు, నేనిస్తా నేనిచ్చా. ప్రజల్ని ఎల్లకాలం ఆ కృతజ్ఞతలు బంధించాలి. మాకు రుణపడున్నారు మీరు, నేను నీకు ఇచ్చా. ఎవడు బాబుగారు డబ్బులు ఎవరు ఇవ్వట్లా, ఎవరు ఆస్తులు అమ్మే ఇవ్వట్లా, వాళ్ళంతా సంపద పెంచుకుంటారని వాళ్ళ ఆస్తులు తగ్గట్లా. మన పన్నుల డబ్బు, మన పేరు తప్పు తీసుకొచ్చిన డబ్బు నేనిచ్చా నేనిస్తా. దేశమంతా జరుగుతోంది, తెలుగునాట మరి అందరికీ దారి చూపే రీతిన మనకు జరుగుతుంది. ఇక 3వది, ఓట్ల కోసం డబ్బులు, ప్రజాధనాన్ని పంపిణీ చేయటం ఒకటైతే పన్నుల లోపల వచ్చిన డబ్బుని రాజకీయంలో పెట్టుబడిగా అధికార దాహం కోసం ఓట్ల కోసం పెట్టేటువంటి ఖర్చు పెట్టే డబ్బులు, మనందరం గుండె మీద చేసుకుని మాట్లాడుకోవచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా 10-15 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రధాన పార్టీల వాళ్ళు? మీరే చెప్పాలి నాకు. ఒక నియోజకవర్గంలో 10-15 కోట్లకు తక్కువ దాదాపుగా ఎవరు పెట్టలేదు.
కొన్ని చోట్ల 30-40 కోట్లు కూడా అంటున్నారు. మరి మీ జిల్లా లాంటి చోట్ల కొన్ని చోట్ల 30-40 కోట్లు కూడా ఖర్చు పెట్టారంటున్నారు. కొందరు గెలిచిన వాళ్ళు, కొందరు ఓడిన వాళ్ళు. ఒక ఉన్మాదాన్ని మనం రాజకీయంలోకి తీసుకొచ్చాం, దాన్ని రాజకీయంగా అనుకుంటున్నాం. ఎవరో గెలుస్తారు, మరొకరో ఓడతారు. గెలిచిన వాళ్ళకి విజయకరం ఉంటుంది, ఓడిన వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. కానీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ఇదే రాజకీయం. పార్టీల్లో ఉన్న నాయకులు, ఎన్నికైన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కూడా హతాశలైపోతున్నారు. బయట చిరునవ్వు నవ్వుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంత ఖర్చులు పెట్టాం, కుటుంబాలు నాశనం అవుతున్నాయి ప్రతిష్ట కోసం అని చెప్పని, ఇజ్జత్ మీద సవాల్ అని చెప్పని, ఆ పొంగు కొద్ది ఏమైపోతామని చెప్పని ఆందోళనలో ఉన్నారు. అంత ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ ఛాన్స్ పెట్టుకున్నా మరి బతకాలి కదా వాళ్ళు కూడా. మరి మళ్ళీ రోజువారీ రాజకీయంలో ఖర్చు పెట్టాలి కదా, ఇంతమందిని పోషించాలా, ఇంతమంది కార్యకర్తలు నడపాలా, పెట్టిన ఖర్చు డబ్బులు రావాలా, దాని మీద వడ్డీ వేసుకున్న బోళ్ళు ఖర్చు అవుతుంది. ఇక అవినీతి లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ నేపథ్యంలో మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చూస్తున్నాం. మొట్టమొదటిది మన రాష్ట్రం సంగతి చేయాల్సిన పనుల గురించి. రెండు ప్రధాన పార్టీలు అధికారంలో రాబోతున్న పార్టీ, ప్రతిపక్షంలో కూర్చోబోతున్న పార్టీ ఇద్దరిని నేను కోరుతున్నది. విభేదాలను ఎప్పటికైనా విస్మరించండి. సంకటంలో ఉన్న రాష్ట్రం ఇది. వనరులు లేక రాష్ట్ర విభజన కారణంగా గుండెలు గాయమై, హైదరాబాద్ను కోల్పోయిన కారణంగా ఆర్థికంగా చిత్తికిపోయి, యువతాశలు నెరవేర్చడం ఎట్లాగా, అభివృద్ధిని సాధించడం ఎట్లాగా, మౌలిక సదుపాయాలు పెంచినట్లాగని చెప్పని తీవ్రమైన ఆవేదనలో ఉన్న రాష్ట్రం ఇది. దానికి ఢిల్లీ నుంచి రావాల్సిన సాయం కూడా అందలేదు. ముందు ఆ సాయాన్ని అందుకునే ప్రయత్నాన్ని చేయాలి, కలిసి చేయాలి. లోక్సత్తానే ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా ఒక నిపుణుల బృందాన్ని నియమించాం. 15 నిష్ణాతుల నిపుణులు, పార్టీలకు అతీతమైన వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవారు, న్యాయకవేదులు, ఆర్థికవేత్తలు, పరిపాలనా దక్షులు అందరితో. 4 జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు మన తెలుగు రాష్ట్రాలకు చెందని వాళ్ళు, ఏ పార్టీకి చెందని వాళ్ళు. వారు దాన్ని జాతీయ స్థాయిలో పరిశీలన చేసి వారు ఆమోద ముద్ర వేశారు. నిర్దిష్టంగా ఢిల్లీ నుంచి ఏ అంశంలో ఎంత రావాలో సాధికారికంగా సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దాన్ని ఉపయోగించుకోండి, ఒడుపుగా సాధించుకోండి. ఒకవేళ ఢిల్లీకి డబ్బులు లేకపోతే, ఢిల్లీ దగ్గర కూడా డబ్బులు లేవు, మన ఖజానా మన కష్టాలు మనకున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఖర్చులు పోతే అదనంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడ ఏం లేదు. కానీ డబ్బులు ఇవ్వలేకపోయినా ఢిల్లీకి ఇతర వెసులుబాట్లు ఉన్నాయి. మనకి ఉన్న రుణాలను వారు మాఫీ చేయొచ్చు. అంటే ఢిల్లీకి మనం చెల్లించాల్సిన డబ్బులు చాలా ఉంటాయి. వివిధ పద్ధతుల కింద కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు డబ్బు క్యాష్ ఇవ్వలేరు, ఇవాళ రుణాలు మాఫీ చేయండి. మీకు వెంటనే డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ బ్యాలెన్స్ షీట్లో రుణం కింద ఉన్నది, అది రద్దు అయినట్టు ఉంటుంది అంతే. దాన్ని దేశం విమర్చుకోవటం కష్టం కానే కాదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చెప్పని ప్రత్యేకంగా మీరు చట్టబద్ధంగాను పార్లమెంట్లోను హామీలు ఇచ్చారు కాబట్టి, ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు కాబట్టి, ఒక ప్రత్యేక బాండ్ని మీరు ఫ్లోట్ చేయండి కేంద్ర ప్రభుత్వం. ఆ డబ్బుని రాష్ట్రానికి ఇచ్చి ఆ బాండ్లు తీర్చే బాధ్యతను కేంద్రం తీసుకోండి. అంటే తాత్కాలికంగా వాళ్ళ క్యాష్ ఫ్లో ప్రాబ్లం లేకుండా, కేంద్రం దగ్గర డబ్బు లేదని చెప్పిన వంక లేకుండా, మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి సాయాన్ని ఇవ్వడానికి మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభలు అన్ని పక్షాలను నేను కోరేది, దయచేసి విభేదాలను విస్మరించి ఒడుపుగా రాష్ట్రానికి రావాల్సింది అందుకోండి. లేకపోతే ఆర్థిక సంకటంలో ఉన్న రాష్ట్రానికి దాదాపు 80-90 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో రావాల్సిన డబ్బు 5 ఏళ్ళు ఆగిపోయినప్పుడు, ఆ డబ్బాన్ని రాబట్టుకోకపోతే రాష్ట్రం భవిష్యత్తు చాలా గందరగోళం అయిపోతుంది. ఆర్థికంగా ప్రభుత్వం నడవడం మీకు కష్టం అవుతుంది. జీతాలు ఇచ్చాక మీకేం మిగలదక, జీతాలు ఇవ్వడమే కష్టం అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడమే కష్టమవుతుంది. రెండోది, సరే రకరకాల హామీలు ఇచ్చారు, నెరవేర్చే బాధ్యత మీది, దానిలో మేము జోక్యం చేసుకోము. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, ప్రభుత్వాల బాధ్యత
పన్నులు కట్టించుకున్నాక ప్రజల ఉమ్మడి సేవలు తీర్చడం అని చెప్పాను. చట్టబద్ధ పాలన, సామాన్యుడు సంపన్నుడు తేడా లేకుండా పోలీస్ స్టేషన్లో కోర్టులు అందరికీ సమానంగా న్యాయం అందే రీతిలో చట్టబద్ధ పాలన ఉండాలి. మౌలిక సదుపాయాలు బాగుండాలి. మంచినీళ్లు, మురుగునీటి పారుదల, దోమల నివారణ, ట్రాఫిక్, పార్కులు వగేరా, రోడ్లు, రవాణా సౌకర్యాలు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు అంటే ఇవి బాగుండాలి. మంచి ప్రమాణాలతో ఉండాలి. మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందాలి. పేద కుటుంబాల్లో పిల్లలకి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా తెలివితేటలున్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ కలిపి విద్యకి పెన్షన్లతో సహా కలిపితే 28,00,000,000,000 రూపాయలు పాఠశాల విద్య కోసం ఖర్చు పెడుతున్నాం. 40,00,000 మంది స్కూళ్ళల్లో ఉన్నారు పిల్లలు. తలసరి 70,000 ప్రభుత్వం ఖర్చు పెడుతోంది పన్నుల డబ్బులు. ఇప్పుడు అదనంగా సంతోషం, పేద కుటుంబాల్లో 5వ తరగతి దాకా 500 రూపాయల నెలకి, ఆ తర్వాత 750 రూపాయల నెలకి, ఇంటర్మీడియట్ ఆ పైన 1,000 రూపాయల నెలకి ఫీజులు మాఫీ పూర్వం నుంచి ఉంది. ఇవన్నీ ఇంకా చేస్తామంటున్నారు. సొంత విద్యకి ఎంత చేసాం మంచిదే, కానీ ఇంత ఖర్చు పెడుతుంటే పిల్లలేం నేర్చుకుంటున్నారు? పిల్లల తెలివితేటలు వికసించకుండా, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడకుండా బేదరికం ఎట్లా పోతుంది? దానికి ఏమైనా మంత్రం ఉందా? ఇంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకని దీన్ని బాగు చేసే ప్రయత్నాన్ని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చేయటం లేదు? అంటే వీళ్ళంతా తెలివి తెచ్చుకుని బేదరికం నుంచి బయటపడి వీళ్ళందరికీ మంచి విద్య అంది, అందరితో పోటీ పడితే మీ పిల్లలకి సవాల్ అవుతారని భయపడుతున్నారా? మీ పిల్లలకి పోటీ రాకూడదు కాబట్టి శాశ్వతంగా వాళ్ళని అలాగే ఉంచాలని చూస్తున్నారా మీరు? లేదా వీళ్ళందరికీ చదువు వచ్చి జీవితంలో బతకడం తెలిసి ఆదాయం పెరిగితే మనకు ఓట్లు కొనడానికి మనుషులు ఉండాలని బాధపడుతున్నారు? ఎవరి కోసం ఈ రాజకీయం, ఈ పరిపాలన? అదనంగా డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, పెట్టే ఖర్చు సద్వినియోగం చేస్తే చాలు. ఆ పద్ధతినంటూ నేను స్వరాజ్యయాత్ర చేసి సమగ్రంగా ఏం చేయాలో పూర్తిగా సూచించాను. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఇచ్చాను, వారు ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే వారికి ఇచ్చాను, నీతి ఆయోగ్కి ఇచ్చాను, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇచ్చాను, పార్టీలకు పంపించాను. ఒక్క పైసా అదనంగా ఖర్చు పెట్టగలరు, కానీ చేయాలన్న సంకల్పమే లేదు. అలాగే ఆరోగ్యం, మీరు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి ఏదో రకంగా డబ్బులిచ్చి ఆ ఆసుపత్రులను, పెద్ద ఆసుపత్రులను పోషించడమే కానీ నిజంగా ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం సమగ్రమైన పథకాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. పెద్ద ఖర్చు లేకుండా అత్యుత్తమ ప్రమాణాల ఆరోగ్యాన్ని ప్రతి కుటుంబానికి, నిరుపేద కుటుంబాలకి గ్రామం నుంచి పట్టణంలో వివిధ ప్రాంతాల దాకా అందించే ఏర్పాటు సాధ్యం. సమగ్ర ప్రణాళిక తయారు చేసింది, అది చేయాలన్న కోరిక మనకు లేదు. ఒక్కసారి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో దేశమంతా, రాష్ట్రంలోనూ ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎంతమంది ఎక్కడికి వస్తున్నారో చూడండి మీరు. 1,100 బెడ్లు ఉంటే 1,800 మంది బెడ్లు అక్కడ నేల మీద కూడా కూర్చొని పెట్టి పెడుతున్నారు. రోజుకి 4,000-5,000 మంది టీచింగ్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్గా వస్తున్నారు, చిన్న చిన్న జబ్బులు. అక్కడ రావాల్సిన అవసరం లేదు, నిజంగా ఆరోగ్య సేవలు సరిగ్గా అందినట్టయితే వాడదు. పాపం ఎండలో నిలబడి మనమన్న మగ్గుతున్నారు ఆ క్యూర్లు. ఆ డాక్టర్లు, నర్సులు చచ్చిపోతున్నారు. ఇంతమంది చూడడానికి ఎంతమంది సిబ్బంది లేరు. దాని మీద మనం ఖర్చు పెట్టట్లా, సదుపాయాలు లేవు. అవుట్ పేషెంట్లో రోజుకి 300-400 మంది, 500 మంది, 1,000 మంది, 2,000 మంది చిన్న చిన్న ఆసుపత్రుల్లో కూడా, జిల్లా ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రుల్లో కూడా. కనీసం దీన్ని బాగు చేసి ఏర్పాటు చేయాలి. ప్రజలకు సరిగ్గా ఆరోగ్యం అందడానికి పద్ధతులు ఉన్నాయి, ఆ పనులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టండి. మౌలిక సదుపాయాలు, రేపు పొద్దున రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు అందరిలో కూడా పారిశ్రామికీకరణ అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, సేవారంగం అతి తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వ్యవసాయం అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం ఎక్కువ ఉందంటే మిగతా రంగాలు తక్కువ ఉన్నాయని అంటే ఇంకా ప్రాచీన కాలంలో బతుకుతున్నాం, కానీ ఆధునిక రంగాలకు ఇంకా వెళ్ళాం. ఒక రాష్ట్రం, ఒక దేశం ఆర్థికంగా పెరుగుతున్న కొద్దీ వ్యవసాయం వాటా తగ్గుతూ ఉంటుంది. అందరికంటే వ్యవసాయం వాటా మనకి ఎక్కువ ఉందంటే వ్యవసాయం బాగుందని కదా అర్థం. వ్యవసాయం తప్ప మిగతా పెరగటం లేదండి.
దీన్ని మార్చాలంటే మౌలిక సదుపాయం, దీన్ని మార్చాలంటే పరిశ్రమలను ఆహ్వానించడం, దీన్ని మార్చాలంటే కార్మిక చట్టాలను మార్చడం. రేపు పొద్దున ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే నాకేం ఇబ్బంది ఉండదు, నన్ను ఇబ్బంది పెట్టరు, హింస పెట్టరని చెప్పి నమ్మకం కలగాలి పెట్టుబడి పెట్టేవాడు. ఇవాళ పరిశ్రమలు పెద్ద ఎత్తున రావట్లే, దేశంలో రావట్లే, మన రాష్ట్రంలో కూడా అనుకున్న స్థాయిలో రావట్లే. ఒక్కసారి విశాఖ జిల్లా అచ్యుతాపురానికి వెళ్ళండి. బ్రాండిక్స్ అని ఒక పరిశ్రమ ఉన్నది, దుస్తులు తయారు. వాళ్ళు అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి కావలసినటువంటి దుస్తులు ఇక్కడ తయారు చేయించి శ్రీలంక నుంచి వచ్చి పెట్టుబడి పెట్టారు. మన వాళ్ళు కూడా కాదు, మన ప్రతి మన లేబర్ మన నైపుణ్యం. దీంతో నాకు తెలిసి 21,000 మంది మహిళలకు ఉపాధి ఇస్తున్నారు ఒకే ఒక్క పరిశ్రమ. చుట్టుపక్కల కొన్ని 100 గ్రామాల్లో అసలు ఉపాధి లేని మహిళ లేదు. 2-3 జిల్లాలు ఉపాధి లేని మహిళ లేదు. ఒక్క పరిశ్రమ సరిగ్గా ఈ లేబర్ ఇంటెన్సివ్ ఉపాధి కలిగించే పరిశ్రమను ఒక్కటి పెడితే ప్రభుత్వం ఏం చేయాలా? డబ్బుకి వాళ్ళకి భూమి ఇచ్చాం, డబ్బుకి నీళ్ళు ఇస్తున్నాం, డబ్బు కరెంట్ ఇస్తున్నాం, మనం ఏం చేయాల? వాళ్ళు కనీసం మాకు ఇంతమంది సిబ్బందిని తీసుకురావడం తీసుకెళ్ళడం కష్టంగా ఉంది. ఒక ఫ్లైఓవర్ కట్టిందంటే ఫ్లైఓవర్ నిర్మాణం కాలా పూర్తి కాయింగ్ శాంక్షన్ అయింది కానీ పూర్తి కాలే, మీరు చూడండి కనుక్కోండి ఒకసారి, అయితే సంతోషిస్తాను. ప్రభుత్వం ఏం చేయాల? కానీ సరైన వాతావరణం కల్పిస్తే 21,000 మందికి ఒక్క పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పించగలిగి, నిజంగా మనం అలాంటి పరిస్థితులు సరిగ్గా కల్పిస్తే ప్రతి జిల్లాకే అలాంటిది ఉండాలి. మొత్తం రాష్ట్రానికి ఒకటి, దేశం మొత్తం 3.5 ఉన్నాయి అంతే. అలాగే ఎందుకు కార్మిక చట్టాలు? 10 మందికి ఉద్యోగం ఇస్తే నా ప్రాణం పోతుంది. ఎందుకు అనవసరంగా ఈ తరగతి పెట్టుకోవటం? దాని ముందు విజయవాడలో ఒక స్థలం కొనుక్కుంటే రేపొద్దు రేట్లు పెరుగు, అమరావతిలో ఒక ఎకరం కొనుక్కుంటే రేట్లు పెరుగు, ఏ సమాలే. ఇంకా ఉపాధి ఎట్లా వస్తుంది? ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది? పెట్టుబడి పెట్టేవాడికి నేను రిస్క్ తీసుకుని పెట్టుబడి పెడితే నాకు ఇబ్బందులు ఉండవు, మార్కెట్లో నిలదొక్కుంటే లాభం వస్తుంది, నాకు హింస ఉండదు, ఎవరో బాధ పెట్టరని చెప్పి నమ్మకం ఉండాలి. ఈవేళ పూర్తిగా ఈ కార్మిక చట్టాలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ భద్రత కోసం ఉన్నాయి, కానీ ఉద్యోగాలు కావలసిన యువత భవిష్యత్తు కోసం లేవు. ఉద్యోగాలు ఉంది ఎంతమంది, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంది ఎంతమంది, ఇంతమందికి భద్రత కలిగించామని చెప్పుకోవటం కోసం ఇంతమందికి నష్టం చేస్తున్నాం. దేశమంతా జరుగుతుంది, కనీసం మనం ఉన్నా కష్టంలో ఉన్నాం కాబట్టి పరిశ్రమలు బాగా తక్కువ ఉన్న రాష్ట్రంలో కూడా బాగా చూచాం, తక్కువ ఉన్న రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మనం ఉన్న పట్టుబట్టి పరిశ్రమల్ని పెంచడం ఎట్లా, ఉపాధి కలిగించే పరిశ్రమలు తీసుకోవడం ఎట్లా? ఆ ప్రయత్నం చేయకపోతే ఈ రాజకీయం మధ్య, ఈ కులాల ఘర్షణ మధ్య, ఈ ఓట్ల వేట మధ్య రాష్ట్రం మొత్తం అతలకొతనం అయిపోతుంది. 1000 కిలోమీటర్లపై చెరుగు తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, సుసంపన్నమైన పంటలు పండించే రాష్ట్రం, మత్స్య పరిశ్రమ మనం నంబర్ వన్ ప్రపంచంలో ఎగుమతి అంతా మన నుంచే వస్తుంది, హైయెస్ట్ ఎక్స్పోర్ట్. మనం రైస్ ఇండియాలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అవకాశం ఇస్తే ఏదైనా చేయగల రాష్ట్రం. అలాగే రాయలసీమలో బోల్డంతా సహజ వనరులు ఉన్న రాష్ట్రం, బోల్డ్ సంస్కృతి ఉన్న రాష్ట్రం, ఉత్తరాంధ్రలో సహజ వనరులు ఉండి వర్షపాతం ఉండి సారవంతమైన భూమి నుండి దుష్పరిపాలన వల్ల వెనుకబడతాం ఉన్న రాష్ట్రం. మనం నిజంగా ఇప్పటికైనా కొంచెం ఇంగిత జ్ఞానంతో పనులు చేస్తే బోల్డ్ అని సాధించవచ్చు. కేంద్రం నుంచి అన్ని రంగాల్లో మన డబ్బులు రాకపోవచ్చు, అట్లాగే పన్నుల రాయితీలు ప్రత్యేక ప్రతిపత్తి వస్తే సంతోషం తెచ్చుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిఘటన రావచ్చు, ఏ మేరకు వస్తుందో ప్రయత్నం చేద్దాం. కానీ దాంతోపాటుగా మన రాష్ట్రంలో ఏ పరిశ్రమలకు బాగా గిరాకీ ఉండే అవకాశం ఉంది, ఎక్కడ మనకి మిగతా వాళ్ళతో పోటీ పడే అవకాశం ఎక్కువ గుర్తించి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10-20 వేల కోట్లు కనుక అదనంగా ఢిల్లీ నుంచి తెచ్చుకుని మిగతా ఇచ్చిన వేలకపోయిన వాడు ఇది ఇవ్వండి, ఇక్కడ ఈ పరిశ్రమల పెంపు కోసం, వాటిని ఆహ్వానించడం కోసం, ప్రోత్సహించడం కోసం చెప్పిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఇవ్వండి అని చెప్పి చేపడితే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ అసమానత లేకుండా కనీసం పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఒడుపుగా మనం
ఈ కేంద్ర సంబంధాల విషయం అర్థం చేసుకుని అనవసరంగా కేంద్రం పెత్తనం చేస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో మనం చేస్తున్న అవకాశం అనేది. అవి కూడా వాళ్ళు పెత్తన పడుతుంది మనం ఏం చేయకుండా ఆపేస్తున్నాం. దానికోసం గట్టిగా విజ్ఞతతో దూరదృష్టితో పోరాటం చేసి ఫలితాలు సాధించాలి. ఇక ప్రాంతీయ అసమానత, అధికార కేంద్రీకరణ, ఈ రెండు కూడా రాష్ట్రాన్ని వేధిస్తున్నాయి. రాయలసీమ ఉత్తరాంధ్రలో వెనుకబడుతున్నట్టుంది మన దగ్గర తెలుసు. రాష్ట్ర శాసనసభలో నేనే గణాంకాలతో సహా వివరంగా బయటపెట్టాను విభజన బిల్లు చర్చకు వచ్చినప్పుడు. ఈ ప్రత్యేక ప్రతిపత్తి ప్రస్తావన తీసుకొచ్చింది, దానికోసం సభను ప్రతిపాదించింది నేనే. కాబట్టి చాలా ఓర్పుగా మనం వ్యవహరించాలి. ఈవేళ ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక మండళ్లు కావాలి, ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేయండి, ఎన్నికైన శాసనసభ్యులతో వేరే వాళ్ళతో వద్దు, మీ శాసనసభ్యులతో ఏర్పాటు చేయండి, మీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేయండి, వారికి చట్టబద్ధంగా పూర్తిగా అధికారాలని వనరుల్ని కేటాయించేయండి. అక్కడ పనులు ఎంత వీలుంటే అక్కడే చేసుకుంటే ప్రాజెక్టులు ఉన్న వనరుల్లో ఏది మంజూరు చేసుకోవాలి, దాన్ని ఎలాగ అమలు చేసుకోవాలో, అక్కడ పరిస్థితి ఎట్లా బాగు చేసుకోవాలో స్థానికంగా పూర్తి అవకాశం ఇచ్చాయి. ప్రతి జిల్లాకి జిల్లా ప్రభుత్వాలని, పట్టణాలకి నగర ప్రభుత్వాలని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధికారాన్ని బదిలీ చేయండి. ఈవేళ ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఇప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణం అధికార కేంద్రీకరణ ప్రధాన కారణం ఒకటి. ప్రతి గ్రామంలో జనభూమి కమిటీలు పెట్టి ఆ గ్రామంలో నిర్ణయాలు కాకుండా పయనించే నిర్ణయాలు రుద్దడం వల్ల తీవ్రమైనటువంటి నిరసన. దాని నుంచి పాఠాలు నేర్చుకోండి. మీ దగ్గర నుంచి ఏమి పోదు, కానీ మీ మీద భారం తగ్గుతుంది, మీకు బాధ్యత తగ్గుతుంది, తిట్లు మీకు ఉండవు. పొరపాటు జరిగితే లేకపోతే స్థానికంగా చూసుకుంటారు. ఈవేళ అన్నీ మేమే పెట్టుకుంటే ప్రజలకు వ్యతిరేకత వస్తే మీరేం జరుగుతుందో చూశారు ఈవేళ. కాబట్టి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయండి, అధికారాన్ని వికేంద్రీకరించండి. ఇవన్నీ 100కి 100 పాళ్ళు సాధ్యం నిజాయితీగా పరిపాలన చేయాలనుకుంటే. ఇంతంత ఖర్చు పెట్టాం కాబట్టి మా వాళ్ళు సంపాదించుకోవటం ఎట్లా అన్నదే లక్ష్యంగా ఉంటే దానికి పద్ధతి వేడు. సమాజంలో ఇంకా కులాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య ఘర్షణ పెంచి ఓటు బ్యాంకులు చేసుకునేటట్లా అదే మీ లక్ష్యం అయితే పద్ధతి వేరుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమైనట్టయితే, యువతకు ఉపాధి లక్ష్యమైనట్టయితే, కులాల మధ్య అంతరాలు తొలగటమే లక్ష్యమైనట్టయితే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అవకాశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆర్థికంగా మేము ఈ నిర్వాహకాల వల్ల అతలకుతలమైన ఆర్థిక సంకటానికి రాష్ట్రం లోనవుతున్నా జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పటికి కూడా రాష్ట్రానికి చాలా మంచి చేసే అవకాశం ఉంది. అది చేయాలని ఆశిస్తున్నాం. దానికి ముందుకొచ్చేటైతే అన్ని పార్టీలు కలిసి రావాలి, అన్ని ప్రజాఉద్యమాలు కలిసి రావాలి. ఎల్లకాలం అధికారంలో ఉన్న వాళ్ళని ఆడిపోసుకోవటం కాకుండా మనం ఏం చేయగలం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పాను. మనకున్నది ఒక జీవితకాలం. ఈ అధికారాల పోరాటంలో కోట్ల రూపాయల ఖర్చులో ఈ జీవన మరణ సమస్యగా రాజకీయాన్ని మార్చడంలో జీవితం అంతా తగలడుతుంటే అసలు బతుకులో ఆనందం ఎక్కడ, సమాజంలో తగదెక్కడ. కాబట్టి అందరం బాధ్యత తీసుకోవాలి. ఈ పనులు చేయడానికి ప్రభుత్వం, శాసనసభ ముందుకొస్తే సమాజంలో అన్ని వర్గాల్లో కూడా నిరంతరం తిట్టడం కాకుండా పరిష్కారం దిశగా కదలాలని కోరుతున్నాం. ఇక చివరి మాట, ఎల్లకాలం ఈ రాజకీయమే ఉంటే ఈ డబ్బులతో ఓట్లు కొనేది, ఈ తాయిలాలని శక్తికి మించి పంచిపెట్టేసి ప్రభుత్వం ప్రజల కోసం చేయాల్సిన అన్నీ కూడా పక్కన పెట్టేసేది, ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించేది, ఈ కులాలు మతాలు ప్రాంతాలతో సమాజాన్ని విభజించి విద్వేషాలను పెంచి రాజకీయంగా లబ్ధి పొందేది. ఈ రాజకీయమే కొనసాగితే ఎంతకాలం నడిచినా కూడా ఈ ప్రజాస్వామ్యం అంటే జనానికి అసహ్యం, కోపం, కసి, అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళంటే వాళ్ళ మీద అపనమ్మకం, ద్వేషం, ఎదురుగా భయం కొద్దీ గౌరవాన్ని నటించినా కూడా వెనక్కి వెళ్ళి తిట్టుకోవడం తప్ప ఇంకోటి.
దేశంలో మన రాష్ట్రం ఉన్న కొద్దికి తగ్గుతుంది. అద్భుతమైన రాష్ట్రం, ఒకప్పుడు 60-70 ఏళ్ల క్రితం దేశంలో ఎవరితో పోల్చినా కూడా మొట్టమొదటి నీటిపారుదల ఉంది, మొట్టమొదటి విద్య అంది, మొట్టమొదటి హేతువాద దృక్పథం ఉండి, శాస్త్రీయ దృక్పథం ఉండి, సమాజంలో చైతన్యం ఉన్నటువంటి రాష్ట్రం. ఈవేళ వీళ్ళందరి రాజకీయ నిర్వాహకాల వల్ల దశాబ్దాల పర్యంతం ఈవేళ మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నామని కన్నీటి కాల్సే పరిస్థితి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. అలాగే దేశం ప్రపంచంతో పోలిస్తే చాలా అట్టడుగులు ఉంటుంది. మనం ఏదో గొప్పగా చేస్తున్నాం అని భ్రమలు పలుకుతున్నాం. అందుకే మోదీ గారు మన ఎన్నికల ప్రచారంలో మేము బ్రహ్మాండంగా చేసామని నేను చెప్పలా, పాకిస్తాన్ కొడతామని చెప్పాడు. మేము బాగా చేసామని అక్కడే చెప్పలా, ఒక్కచోట కూడా చెప్పలా. ఎందుకంటే అంత బాగా ఏం చేయాల, ప్రపంచంతో పోలిస్తే మన పరిస్థితి బాగోలా. 49 పెద్ద దేశాలను తీసుకుంటే దానిలో ప్రతి రంగంలో మనం చివరి ఐదు స్థానాల్లో ఉన్నాం, లాస్ట్ 5లో ఉన్నాం మనం. మనం గొప్పగా వెళ్ళాం, మనకి మాట్లాడితే మాట్లాడేమో కోట్లు దాడుతుంటాయి. అంత విశ్వ మొత్తాన్ని జయించే దేశం అని చెప్తున్నాం. లేకపోతే మన నగరం వచ్చి షాంఘై కంటే గొప్పది అనుకుంటాం, బీజింగ్ కంటే గొప్పదని చెప్తాం, చైనా కంటే ఏదో చెప్తుంటాం, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. వాస్తవం మాత్రం 49 దేశాల్లో అట్టడుగు స్థానాల్లో ఉన్నాం మన ప్రతి రంగంలో కూడా. ఎల్లకాలం ఎట్లా ఉండాలి ఈ ఓట్ల వేటలో, ఈ డ్రామాలు మాట్లాడడం, ఈ జనాల్లో ఏదో రకంగా రెచ్చగొట్టడం, ఉద్రేకం నింపడం తప్ప ప్రజల బతుకుల్ని మార్చే రాజకీయం రాదా? దానికి సమాజంలో అందరం బాధ్యత తీసుకోవాలి. ఇది కేవలం రాజకీయ పార్టీని నిందిస్తే లాభం లేదు, వాళ్ళు ఎవరో దుర్మార్గులు కాదు. ఈవేళ రాజకీయంలో ఈ పద్ధతులు ప్రయోగించకపోతే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు. అన్ని పార్టీలకు అది వాస్తవం. పార్టీల మధ్య తేడా ఏముందండి, మనం ఊరికే ఏదో అనుకోవటమే కానీ, ఒక కులం పేరుతో ఒకటి ఇంకొక కులం పేరుతో ఒకటి అనుకోవటమే కానీ, ఈ మనుషులు అక్కడ ఆ మనుషులు ఇక్కడ కదా, మీ శాసనసభ్యులే నిర్ణయ పార్టీలు ఉన్నారు, ఎవరే పార్టీలు ఉన్నారు మీ తెలీదా? మన భ్రమ పార్టీలు ఏవో ఉన్నాయని చెప్పని ఈ పార్టీల మధ్య మన పట్టే ఒక అవసరం లేదు. ఇది రాజకీయంలో కొంతమంది పలుకుబడి కోసం, అధికారం కోసం, సంపాదన కోసం పిప్పర్ల అంతే. దీన్ని మార్చాలంటే అందరం పూనుకోవాలి. అందుకే ఈ వేదిక ద్వారా నేను పిలుపునిస్తున్నాను. ఇవాళ సుదీర్ఘంగా లోక్సత్తా చర్చిస్తుంది దాని మీద. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈ రాజకీయం మారాలి, ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలి, ప్రజలకు నిజమైన ఫలితాలు రావాలి అని కోరి అన్ని వర్గాలు కలిసామని కోరుతున్నాం. అందరినీ కలిపేందుకు వేదిక ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కావాల్సింది రాజకీయ ప్రత్యామ్నాయం కాదు. ఈ దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయాల కొరత లేదు. పోటీ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పోటీ ఉంది. పాపం రిజర్వేషన్ కారణంగా ఒక పేద కుటుంబానికి ఒక సీట్ ఇచ్చిన పంచాయతీ స్థాయిలో వాళ్ళు శక్తి మించి ఖర్చు పెడుతున్నారు, పోటీ లేకలేదు దేశంలో. కాబట్టి రాజకీయ ప్రత్యామ్నాయం కాదు, ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ తరహా రాజకీయం లాభం లేదు. లోక్సత్తా తొలి నుంచే పోరాడుతుంది వ్యవస్థను మార్చడం ఎట్లా, అధికారాన్ని పొందడం కాదు, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కాదు, ప్రత్యామ్నాయ రాజకీయం సాధించడం ఎట్లా. అది ఏ ఒక్కళ్ళని చేయలేం. ఎంత మంచి మనసున్నా కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్కళ్ళని చేయలేదు, ఒక పార్టీ చేయలేదు, ఒక సంస్థ చేయలేదు. దీనిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్న తేడా లేకుండా, మళ్ళీ ఎవరు నాయకత్వం అన్న తేడా లేకుండా, అందరూ కలిసి పనిచేసే రకంగా వేదిక నిర్మాణం చేయాలి. రాష్ట్రంలో జరగాలి, జాతీయ స్థాయిలో జరగాలి. ఎవరు పెత్తనం ఏమిటని చెప్పినది లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా 100కి 100 ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ఏర్పాట్లు చేయాలి. భారతదేశంలో డబ్బుల రాజకీయాన్ని విపరీతంగా పెంచింది ఈ గడ్డ నుంచి, ఈ తెలుగునాడు నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ జిల్లాల నుంచి. మళ్ళీ దాన్ని పరిష్కరించడం కోసం, మార్పు తేవడం కోసం పోరాటం ప్రారంభం కావాల్సింది మళ్ళీ ఈ గడ్డ నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి. దానికోసం ఇది మాది మీది అనే తేడా లేకుండా అందరం కలిసి పనిచేసేట్టుగా ఒక వేదిక నిర్మాణం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో మేమందరం 100కి 100 పళ్ళు పాలు పంచుకుంటాం. ఈ దేశంలో మౌలికమైన మార్పుకి ఈ రాజకీయం చాలా పెద్ద అవరోధమైంది. మంచేమన్నా జరుగుతుంటే మన కుటుంబాల వల్ల, ఈ దేశంలో కులం మతం ప్రాంతం సంబంధం లేకుండా కుటుంబాలు బలమైన ఉన్నాయి, ఇంకా కుటుంబ సంబంధాలు ఇంకా బలంగా ఉన్నాయి. ఆ కుటుంబం కోసం ప్రాణవాయువు ఇచ్చేటువంటి తత్వం తల్లిదండ్రులకు ఉన్నది. అలాగే టెక్నాలజీ పూర్వం అందుబాటులో లేదు. ఇవాళకాలంలో మీ టీవీ టెక్నాలజీ దగ్గర నుంచి, ప్రింట్ టెక్నాలజీ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ టెక్నాలజీ దగ్గర నుంచి పూర్వం అన్నీ అడ్డుకున్నారు, ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చేస్తాను, వీళ్ళ వల్ల కాదు. మూడోది, కొందరు చాలా రిస్క్ తీసుకుని ఏదో గొప్ప విజయాలు సాధిద్దాం, మంచి పని చేద్దాం, ఒక పరిశ్రమ పెడదాం, ఓ రంగంలో గొప్ప నిష్ణాతులు అవుదాం అని చెప్పని ప్రయత్నాలు చేయడం వల్ల
దానివల్ల మంచి సేవలు అందుతున్నాయి, మంచి ఉత్పత్తులు వస్తున్నాయి, కొంత ప్రగతి సాధ్యమవుతుంది. ఈ మూడు కారణాలుగా తప్ప ప్రభుత్వాల వల్ల ఏం జరగటం లేదు. చాలా కొద్దిగా జరుగుతుంది. ప్రభుత్వాలు అడ్డుపెట్టుకుండా ఉంటే చాలు, ప్రభుత్వాలు నాశనం చేయకుండా ఉంటే చాలు, రాజకీయం కొల్లబెట్టకుండా ఉంటే చాలు. కానీ రాజకీయం కొల్లబెడుతూ ఉండి నాశనం చేస్తూ ఉండి పౌరులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక స్థాయికి మించి దేశంలో మంచిని సాధించలేవు, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోలేవు. కాబట్టి రాజకీయ ప్రక్షాళన ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అని చెప్పని, దేశవ్యాప్తంగా ఒక ప్రయత్నం పోరాటం మొదలు కావాలి, చిత్తశుద్ధితో ఆర్భాటాలు లేకుండా. మన రాష్ట్రం దానికి నాంది కావాలి. అధికారం వికేంద్రీకరణ జరగాలి, పార్టీల ప్రజాస్వామికీకరణ జరగాలి. అన్ని వర్గాలకి, ఇది ఈ వర్గం పార్టీ ఆ కులం పార్టీ అలా కాకుండా అన్ని వర్గాలకు కూడా మాకు భాగస్వామ్యం ఉంది. ఈ రాజకీయంలో పాల్పంచడం మాకు వేదిక ఉన్నది. ఇది సొంత ప్రయోజనం కోసం కాదు, మా పెత్తనం కోసం కాదు. ఉమ్మడి డబ్బులతో ఉమ్మడి వస్తువులు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా సమన్యాయాన్ని అందించే ఏర్పాటు జరగాలి అన్న ఆ ఆర్తి ఉన్న వాళ్ళందరికీ వేదిక కావాలి. అందుకోసం ఈవేళ ఆంధ్రప్రదేశ్ సమావేశం అయింది. అందుకు లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు కోరుకుంటాయి. అందరినీ కోరుతున్నాం, పార్టీల లోపల, పార్టీల బయట, ప్రజాస్వామ్య ఉద్యమాల్లో, సంస్థల్లో ఎందరో ఏం చేయాలన్న ఆవేదనతో ఉన్నారు. ఇది ఎవరో సొంత కొంపటిగా ఎన్ని పెట్టుకున్న ఉపయోగం లేదు. ఒకే లక్ష్యం ఉన్నప్పుడు అందరం కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలి. ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్నది లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా చేసుకోవాలి. ఈ ప్రజలకి, యువతకి ఒక మార్గాన్ని మనం చూపెట్టాలి. ఆ కథలు కనిపిస్తోంది, ఇప్పుడే పత్రికలో చూశాను. రెండు జాతీయ పార్టీల కంటే 100 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను. అది చిన్న అంశమే, కానీ రెండు జాతీయ పార్టీలు అంటే ఎందుకు, 100కి ఎందుకు వేశారు అంత? రెండు జాతీయ పార్టీలు ఉన్నా కూడా పోలరైజేషన్ ఉంది కాబట్టి కులాల కారణంగా, పార్టీల కారణంగా ఎక్కువ రాలా, కానీ నిరసన వ్యక్తం అవుతుంది, ఇది బాగోలేదని చెప్పాను. కాబట్టి ప్రజల్లో ఆర్తి ఉన్నది, ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఎంచుకోవాలి కాబట్టి ఎంచుకుంటున్నారు తప్పనిసరి. అలా కాకుండా నిజంగా జీవితాలు మారేటువంటి శక్తి స్థానికంగా ఉండే రకంగా రాజకీయం కావాలి. ప్రజలు నిర్ణయించుకునే రీతిని రాజకీయం నడవాలి. ప్రజలు ఎంచుకున్న వాళ్ళు అభ్యర్థులు కావాలి. డబ్బులు పంపిణీ లేకుండా ప్రజలు ఎన్నుకుని ప్రజలే పోషించుకునే రాజకీయాన్ని, దాని ద్వారా ఫలితాలు తీసుకోవాలి. అది ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్యంలో జరిగే రాజకీయం, ఒక మన దేశంలో తప్ప. ఈ ప్రజాస్వామ్యానికి పునాదులు లేకపోతే అంబేద్కర్ చెప్పినట్లుగా పైన ఒక పూత పోసాం ప్రజాస్వామ్యం అనేది, కానీ కిందంతా కూడా అప్రజాస్వామికమైన సమాజాన్ని కొనసాగించాం. మన రాజకీయ పార్టీలు పూర్తిగా అప్రజాస్వామికమైనవి, వ్యక్తుల ఆస్తులు. తెలుగుదేశం పార్టీ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు ఆస్తి, వైకాపా ఎవరిదంటే జగన్ గారు ఆస్తి, టీఆర్ఎస్ ఎవరిదంటే చెప్పంటే కేసీఆర్ గారు ఆస్తి, కాంగ్రెస్ ఎవరిదని చెప్పంటే మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, చూద్దాం మరి రాజీనామా అంటున్నారు కదా వారు ఆస్తి, చివరికి బీజేపీ ఎవరిదంటే ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు ఆస్తి. పూర్తిగా వ్యక్తులు సర్వసహా ఉండేది నిజమైన ప్రజాస్వామ్య రాజకీయం కాదు. ఈ మార్పుకి ఈ తెలుగునాడు నాంది పలకాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయాన్ని బాగా కొల్లబెట్టడంలో కీలక పాత్ర వహించింది ఈ ప్రాంతమే. ఇక్కడి నుంచే ఎన్నికల్లో మొట్టమొదటి 1 కోటి రూపాయల అసెంబ్లీ ఖర్చు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి 10 కోట్ల ఖర్చు ఇక్కడి నుంచే అయి ఉంటుంది. మొట్టమొదటి 25 కోట్ల ఖర్చు ఇక్కడి నుంచే అయి ఉంటుంది. మన చూసి మిగతా వాడు చాలా వేగంగా నేర్చుకున్నారు. కర్ణాటక, తమిళనాడు ముఖ్యంగా, ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంది, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా పాకింది బాగా. కానీ ప్రధానంగా ఆ రకమైన పద్ధతులు ప్రారంభమైంది ఇక్కడ, దానికి అంతం పరగాల్సింది కూడా ఇక్కడే. దానికి కలిసి రావాల్సింది అందరినీ కోరుతూ మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటిని ఆహ్వానిస్తే సెలవు తీసుకుంటాను. దట్ విల్ బి ఫ్యూటైల్. దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. షల్ రెస్పాండ్ టు ఇన్ ఇంగ్లీష్ సో దట్ I am the one who raised the issue of special status in the state for the first time and may coined that expression and proposed the amendment to the Andhra Pradesh division bill and gave the reasoning why it should happen.
I use that expression as a code word for four things. One, revenue deficit, because the state is partitioned, Hyderabad revenue is lost, there is going to be a revenue deficit on account of partition. That must be filled. Now, 14th Finance Commission assured that 2015-20 that has happened. But 2014-15, first year, while Government of India gave some money, some 2,000 crores, even now about 10,000 crores is pending. The expert committee, independent group of experts that we have constituted, they have examined it very minutely and gave all the evidence and the documentation and established that more than 10,000 crores is due. It has still not come. That we can get. As I said, if money is not readily available to them, let them write off the loans, let them raise bonds, but somewhere or other, equal benefit, because for a large body like a government, it's not important that you get the cash. The moment your debt is redeemed, you can raise money in the market again. So ultimately, that much money should be available to the state. The second thing that we should get, which is committed very strongly, is the backward areas development, Rayalaseema and Uttarandhra. A population of 2.52 crores, if you include Markapur division of Prakasam district, that's also part of Rayalaseema. On a pro rata basis, adjusting for inflation, the amount we should get on Bundelkhand pattern is 25,000 crores. What we got so far is 700 crores. Third year, 350 crores they gave and took back. I don't know what is the latest status. But even if third year money is available, it's nothing compared to what we need. That money we are entitled. Again, in the same manner, either writing off the loans of Andhra Pradesh to Government of India or raising development bonds, that money we should get. Because that's a clear commitment. The third issue is, the third issue is the centrally sponsored schemes. Special category states get 90% assistance from Government of India. Other states get only 60 or 50 depending on the subject. A calculation was made that if we are to get 90% assistance as on par with special category states, we would get more than 16,000 crores. Government of India agreed, but is not transferring on some technical grounds. They said only under externally aided projects. You and I don't even understand what it is. They agreed to give, but only in this window will give, but that window is not enough. Window is not material. Again, in the same manner, that money. These things were entitled. And for the capital city, we can't get 1 lakh crores, but basic infrastructure we should get. The only issue pending is tax concessions. That is going to be very difficult. Now that Modi has this majority, even earlier it was very difficult. And genuinely also, other neighboring states or poorer states like Bihar, Orissa, Telangana neighboring state, Maharashtra neighboring state, Tamil Nadu neighboring state, they will all object. Because it's a competitive world. If investments come at their cost to our states, then they will say, look, what about us? It's a competitive federalism. And after all, Narendra Modi or BJP have stakes in all those states politically. So they don't want to easily grant. So we have to see if some kind of a formula is possible. Even if that's not possible, let us get for cluster development in select areas, select sectors, significant assistance for development. That is easier. So if we handle it this way, don't make it one slogan and say, you know, my way or no way. That will not help anybody. That is what Mr. Jagan Mohan Reddy has done so far. That drove Mr. Chandrababu Naidu into a tizzy. So he did that. But ultimately, it may be politically you are scoring points, you are not benefiting the state. From the beginning, I was the only one who was saying this consistently. Telugu people must be very thoughtful. Our emotion must be combined with our mind and get the best deal that we can legally. And if even this is denied, then I believe we have to fight legal battle, because Supreme Court has a jurisdiction. When there is a legitimate dispute between Government of India and the state, and there is a legitimate dispute, the things I mentioned, they are irrevocable in black and white. Their commitments made in law and in parliament, they cannot go back on that. And other states are not affected by that. If other states are affected, you can say, look, the Government of India cannot make unilateral commitments, other states are affected. But when they are not affected, you made written commitments in law or in the parliament, then Government of India cannot get away. If through conciliation it does not happen, because after all, Mr. Jagan Mohan Reddy has good relationship with Narendra Modi. Giving due respect to Government of India and the Prime Minister, we should get it, and giving them a way out instead of asking for cash immediately, other forms. If still that does not happen, then I think a legal fight
ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ మస్ట్ గో దే ఇస్ ద స్టేట్ ఫైట్ ఓన్లీ దే విల్ బి రికగ్నైజ్ బై సుప్రీం కోర్ట్ లీగల్ ఫైట్ ఇస్ నెసెసరీ ఇఫ్ నెసెసరీ బట్ ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ దట్ మెట్రిక్యులస్లీ విదౌట్ హేట్రెడ్ విదౌట్ రేజింగ్ టెంపరేచర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ రేజింగ్ టెంపరేచర్స్ ఇండల్జింగ్ ఇన్ స్లోగన్ ఇయరింగ్ బికాస్ యూ వాంట్ టు మేక్ పొలిటికల్ పాయింట్స్ వీఆర్ నాట్ రియల్లీ ఫైటింగ్ ఫర్ ది గోల్స్ దట్ ఈస్ ద మిస్టేక్ వీ కమిటెడ్ సో ఫార్ నౌ వీ మస్ట్ నాట్ కమిట్ దట్ మిస్టేక్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.